మొత్తం శాతం మార్పును కనుక్కోండి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ మనం మొదటగా చూసినట్లయితే ఒక వస్తువు యొక్క ధర 20% పెరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వస్తువు యొక్క ధర మనకి తెలియదు కాబట్టి దాన్ని మనం 100 అని చెప్పి అనుకుందాం. ఎంత? 100. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక వస్తువు యొక్క ధర 20% పెరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత? 20% పెరిగింది అని చెప్పాడు. ఏ విధంగా? 100 ఇంటూ, అంటే 100లోని 20% పెరిగింది అన్నాడు, ఇంటూ 100 ఎంత వస్తుంది? 20. ఇప్పుడు గతంలో వస్తువు యొక్క ధర ఎంత? 100. ఇప్పుడు ఎంత పెరిగింది? ప్లస్ 20. ప్రెసెంట్ వస్తువు యొక్క ధర ఎంత? 120. ఎంత? 120. తర్వాత ఏం చెప్పాడు చూడండి. మరియు తర్వాత అది 20% తగ్గింది అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో 100 రూపాయలు వస్తువు ధర, ఇప్పుడు అది 120 అయ్యింది. తర్వాత ఏం చెప్పాడు? తర్వాత అది 20% తగ్గింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 120లోని 20% తగ్గింది అన్నాడు. 120 × 20% అన్నాడు కాబట్టి 20 × 100 = 0 0 0 0 24. ఇప్పుడు ఎంత? 120 − 24 = 6 and 96. ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. ఒక వస్తువు యొక్క ధర 100 రూపాయలు, అది తర్వాత 20% పెరిగింది అన్నాడు. పెరిగితే ఎంత అయింది? 120 రూపీస్. తర్వాత ఏమన్నాడు? ఈ 120 రూపీస్ ఉన్న వస్తువు ఇప్పుడు 20% తగ్గింది అన్నాడు. 120 × 20 / 100 ఎంత వచ్చింది? 24. 120 − 24 చేస్తే ఎంత వచ్చింది? 96. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్టయితే తర్వాత ఏమన్నాడు? మొత్తం శాతం మార్పును కనుక్కోండి. ఎంత శాతం మార్పు చెందింది అంటే డిఫరెన్స్, మొదట్లో ఎంత వచ్చింది? 100, లాస్ట్ ఎంత వచ్చింది? 96. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. ఎంత? 4. ఇక్కడ ఏం చెప్పాడు? మొత్తం శాతం మార్పును కనుక్కోండి. ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? పర్సెంటేజ్. ఇప్పుడు మొదట్లో మన కాస్ట్ ఎంత? 100. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 4 × పర్సెంటేజ్ ఎట్టమన్నాడు కాబట్టి ఇంటూ 100. క్యాన్సల్ చేస్తే ఎంత వచ్చింది? 4%. ఎంత? 4%. ఈ 4% ఇంక్రీజా డిక్రీజా అని ఏ విధంగా కనుక్కుంటాం? ఇక్కడ మనం మామూలుగా చూసినట్లయితే మొదట్లో వస్తువు ధర ఎంత? 100 రూపీస్. చివరిలో దాని కాస్ట్ ఎంత అయింది? 96. రెండింటికి డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత తగ్గింది? 4 రూపీస్. 100 కంటే 96 చిన్నది కాబట్టి మనకి రేట్ అనేది తగ్గిపోయింది. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 4 అనేది రావడం జరిగింది. అప్పుడు ఎంత మనకి? డిక్రీజ్. రేట్ ఇన్ డిక్రీజ్ మనకి 4% అనేది తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మరోలా ఎలా చేద్దాం. సింపుల్ గా మనం ఇక్కడ చూసినట్లయితే ఒక వస్తువు ధర 20% పెరిగింది మరియు తర్వాత అది 20% తగ్గింది అని చెప్పి అడగడం జరిగింది. అయితే మొత్తం శాతం మార్పును కనుక్కోండి అని చెప్పి అడగడం జరిగింది. క్లియర్ గా చెప్పాలంటే ఈ ప్రాబ్లం ఇంకోలా కూడా చేయవచ్చు. ఏ విధంగా చూద్దాం. మొదటి ఏమన్నాడు? 20 పెరిగింది. తర్వాత ఏమన్నాడు? 20% తగ్గింది. ఇంటూ 20 / 100 చేస్తే మనకి సింపుల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 0 and 0. 2 2 0 ఎంత? 4. ఎంత? 4%. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవచ్చినా సరే వస్తువు మొదట్లో అమ్మిన 100 రూపాయల కంటే తక్కువగానే రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా 4% డిక్రీజ్ అని చెప్పి మనం చెప్పవచ్చు. డైరెక్ట్ గా డిక్రీజ్ అని మనం చెప్పవచ్చు.
అదే విధంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మాకు సెండ్ చేయండి, డెఫినెట్ గా వాటికి సొల్యూషన్ చేసి మీ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.